నేను మీ ఆమని ముందుకు బుల్టన్ హెడ్లైన్స్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం తాడేపల్లి గూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలోనూ అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని నారాయణ విద్యా సంస్థల 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి సిఐ శ్రీనివాసులు విచ్చేసి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవాలని విద్యార్థులపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీజీఎం కొండలరావు, ఏజీఎం కిషోర్, సీసీఓ రవీంద్ర ఫణికుమార్, ఆర్ఐ సురేష్, జెడ్సీ రవికాంత్ గుప్తా మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలు గాని స్కూల్ యాజమాన్యానికి సహకరించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటికి నుంచి బయలుదేరిన నుంచి స్కూల్ చేరేంత వరకు బాధ్యతాయుతంగా తల్లిదండ్రులు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కడ పోతున్నారనే తెలియక పిల్లలను మనం వదిలేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులోనే మీరు పిల్లలకు ప్రేమాభిమానాలు పంచి తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళు మంచి దారిలో వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇచ్చే సహకారంతో మరియు ప్రేమతోనే తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ సహకారమే పిల్లలకు ముఖ్యంగా అవసరము. తర్వాత స్కూల్లో టీచర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. పిల్లలు చిన్న వయసు నుంచి వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ వ్యక్తిత్వం కానీ అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ డెవలప్ చేసుకుంటూ వాళ్ళకు మంచి నడవడిక ఏర్పాటు అలవాటు చేయించినట్లయితే వాళ్ళు మంచి స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ విధంగా లేకుండా తల్లిదండ్రుల ప్రేమ అనేది లేకపోతే పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు రకరకాల బిజీ ఉద్యోగాలు కానీ లేకుంటే వ్యాపారం కానీ ఉండడం వల్ల పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చాలామంది పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎన్ని పనులు ఉన్నా కానీ మన పిల్లలను సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత మనమైనా ఉంది. ఎందుకంటే పిల్లలు ఇంట్లో నుంచి స్కూల్కు పోయినారా లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ చేసినారా లేకుంటే వేరే ఇతర కార్యక్రమాలు చేస్తున్నారా అనేది గమనించవలసిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు ఈ మధ్య సెల్ ఫోన్లు ఎక్కువగా అలవాటు చేసినారు. అదేవిధంగా ల్యాప్టాప్ అని వాళ్ళకు పిల్లలు అడిగితే అది కొనియడం వల్ల వాళ్ళు వాళ్ళ వర్క్ చూసుకుంటున్నారా లేకుంటే వేరే ఇతర ఏమో కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చూస్తున్నారా అనేది గమనించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు గమనించకుంటే పిల్లలు ఏదో ఆన్లైన్ క్లాసులు వింటున్నారా అని కానీ లేకుంటే మరి ఇతర ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారని కానీ మనం కేర్లెస్గా వదిలేసినామంటే సెల్ ఫోన్ వాళ్ళ చేతికి ఇచ్చి ల్యాప్టాప్లు వాళ్ళ చేతికి ఇచ్చే దానివల్ల రకరకాల చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆ విధంగా చెడిపోయే చాలామంది స్టేషన్లకు వచ్చి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు సక్రమంగా పోషించకపోవడం వల్లనే పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉండడం వల్ల పిల్లల భవిష్యత్తు చాలా సక్రమంగా సాగుతుంది. అట్లు కాని పక్షంలో వాళ్ళు తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చంద్రగిరిలో మేము చాలామంది పిల్లలు చూస్తున్నాము. వాళ్ళకు వయసులో వాళ్ళకు బండి అవసరం లేకపోయినా కానీ వయసు బండి ఇచ్చేసి రోడ్లోకి పంపిస్తారు. వాళ్ళకు లైసెన్స్ ఉండదు. వాళ్ళు ఓవర్గా ఆ పిల్లల వయసు అటువంటిది కాబట్టి ఫాస్ట్గా పోవడము కింద పడము జరుగుతుంది. సెల్ ఫోన్ అది హెల్మెట్ లేకుండా నడపడం అనేది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపడం అనేది, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ నడపడం అనేది పిల్లలు చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అటువంటిది, ఆ వయసు అటువంటిది కాబట్టి మీరు బండి ఇవ్వడం అనేది మన పిల్లవాడికి బాగా మన సంపాదన ఉండడం వల్ల మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాము. పిల్లోడు అడిగినాడు కదా అని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, చెన్నకేశవ స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పెనుగొండ కేశవరావు, కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణం భక్తజన సంద్రోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కొంచనపల్లిలో 31.64 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 55 ఎకరాలలో 980 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు 2048 వరకు మంచినీటి సమస్య రాకుండా 2 స్టోరేజ్ ట్యాంక్ ను నిర్మిస్తామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలకు ఏది అవసరమో దానిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తీసుకుని సంబర్ దృష్టిలో పెట్టుకొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం ప్రథమంగా సంకుష్టాపన చేయడం అభినందనీయమని తెలిపారు. నేను 2004 సంవత్సరం మొట్టమొదటిసారిగా శాసనసభలో అయినప్పుడు 2005 జనవరి 19వ తారీఖున ఆనాడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి అంటే రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి కార్యక్రమాన్ని చీవెళ్ళలో మొదలుపెట్టేవారు. అలాగే ఆంధ్రాకి వచ్చేటప్పటికి తాడేపల్లిగూడెంలో స్టార్ట్ చేసేవారు. రాజు పల్లెపాటు చేసిన ఫస్ట్ చీవెళ్ళలో మొదలుపెట్టి మళ్ళీ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పుడు తాడేపల్లిగూడెం నుంచి మొదలుపెట్టారు. అలాగే రాజు నగరపాట మొదలుపెట్టిన చీవెళ్ళ అయిన తర్వాత మళ్ళీ తాడేపల్లి నుంచి మొదలుపెట్టారు. ఒక సెంటిమెంట్గా ముడిపడి ఉన్న పరిస్థితి. అవేళ ఆయన చేతుల మీదుగా అనేక కార్యక్రమాలు నిజంగా తాడేపల్లిగూడెం రూపురేఖలు మారే విధంగా ఆయన సహకారంతో మనం చేసుకోగలిగాం. ఆయన చేతుల మీదుగా ఒక కార్యక్రమం ఆగిపోయింది. అది ఎప్పుడు నాకు మనసుతో అలాగే పీక్తూ ఉండేది. అది సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన చేతుల మీదుగా నేను ఫౌండేషన్స్తో నియమించాను ఆ రోజున. అది దానికి కొంచెం కోర్టు లిటిగేషన్ ఇంకా కొంతమంది అడ్డంకులు సృష్టించడం మూలంగా అది అప్పటి నుంచి కూడా పెండింగ్లో ఉండిపోయింది. మళ్ళీ ఇంతకాలానికి ఈ దీనికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అన్ని లిటిగేషన్స్ని క్లియర్ చేసుకుని ల్యాండ్కి కావాల్సిన కొంత డబ్బు పే చేయవలసిన కూడా పూర్తిగా పే చేసేసి ఫుల్ పెట్టిగా తీసుకొచ్చి 55 ఎకరాల్లో దగ్గర దగ్గర 55 ఎకరాలు 54.93 సెంట్స్ అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 55 ఎకరాలు అలాగే 31.68 కోట్ల ఇది ఈ ఎస్ఎస్ ట్యాంక్కి సంబంధించి మనకి అమృత్లో శాంక్షన్ అయిన అమౌంట్. ఇది కాకుండా ఇది పూర్తి అవడానికి ఇంకా
అంటే ఒరిజినల్గా ఇది చాలా డిలే ప్రాజెక్ట్, ఎందుకంటే మనకి ఇంచుమించు 4 సంవత్సరాలు అయింది ఇది అమృత్లో శాంక్షన్ అయ్యి. అప్పటి నుంచి కూడా వివిధ కానీ 4 సంవత్సరాలు ఏంటి ఏఎస్ అంత అయింది. అప్పటి నుంచి అప్పుడు ఆ ప్రభుత్వంలో చేయలేకపోయారు ఫేస్ 15-16, అందుకని ఇంచుమించు 7 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ దీనికి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇతరత్ర కానీ చేయలేకపోవడం మీద దీని మీద ఫోకస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయించి క్లియర్ పొజిషన్ని మన వాళ్ళు అప్పచెప్పి ముందుకెళ్తున్నాం. అలాగే ఈ ఏదైతే మనకు ఒరిజినల్గా శాంక్షన్ అయిన 31.64 కోట్లు కాకుండా మనకి ఇంకా పంపింగ్ మెయిన్ కానీ ఇతరత్ర దీనికి సంబంధించిన కాంపోనెంట్స్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతిలోని సచివాలయంలో సోమవారం పండితుల ఆశీర్వచనాలతో పదవి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణకు అభినందించారు. కార్యక్రమంలో వైసీపీ యువనేత కొట్టు విశాల్ పాల్గొన్నారు. నిరంతరం ధ్యాన సాధన చేయడం వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుందని ప్రముఖ పిరమిడ్ ధ్యాన మాస్టర్ ఓబయ్య తెలిపారు. తిరుచానూరులోని పద్మావతి దేవి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఆధునీకరించి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అనేక మంది ధ్యానులు పాల్గొని మెడిటేషన్ చేశారు. కార్యక్రమంలో ధ్యాన మందిరం నిర్వాహకులు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కొన్ని లక్షల మందికి ధ్యాన శిక్షణ ఇచ్చాను. ఈరోజు పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరం వారి ఆహ్వానం మేరకు, ప్రసన్న మేడం రవి గారి ఆహ్వానం మేరకు ఈ స్పిరిచువల్ సొసైటీ స్పిరిచువల్ సొసైటీ వారి ఆహ్వానం మేరకు, నాగరాజు గారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి గెస్ట్గా వచ్చాను. ఈ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఉదయం ఈ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము. చాలా చక్కటి హాల్ ఉంది ఇక్కడ. దాదాపు ఒక 200-300 మంది కూర్చుండే హాలు. చాలా చక్కగా ధ్యానం చేసుకునేదానికి అవకాశం ఉంది. తిరుచానూరు చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మా ప్రగాఢ కోరిక. పిరమిడ్ సొసైటీ అందుకే ఆవిర్భవించింది. ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ప్రశాంతతతో ఉండాలి, నిండు నూరేళ్ళు జీవించాలి, అందరూ శాఖాహారులుగా మారాలి అనేది మా గురుగారి సంకల్పం మేరకు పిరమిడ్ మాస్టర్లమైన మేమందరం తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాము. దయచేసి కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏదైనా ఉంది అంటే దాని పేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, పిరమిడ్ ధ్యానం. పిరమిడ్ శక్తి అద్భుతమైంది, మహోన్నతమైంది, మహత్తరమైంది. పిరమిడ్ శక్తి వినియోగించుకోవాలి. శ్వాస మీద ధ్యాస బుద్ధ భగవానుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశాన్ని మేము ప్రజలకు అందిస్తూ ఉన్నాము. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ అద్భుతమైంది, అతి సులభమైంది, ఛాయ్ తాగినంత సులభమైనటువంటి సులభ గ్రాహ్యమైన ధ్యానం శ్వాస మీద ధ్యాస. ఏ వర్గము, ఏ మతము, ఎవరైనా మొక్కు ఉన్న ప్రతి వాడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. చర్చిల్లో ధ్యానం చేయాలి, మసీదుల్లో ధ్యానం చేయాలి, దేవాలయాల్లో ధ్యానం చేయాలి. వసుదైక కుటుంబంగా జీవిస్తూ అందరూ కూడా శాఖాహారులుగా మారి జీవితాంతం ఆనందమైన జీవితాన్ని గడవాలనేది మా కోరిక. అందుకే మేము ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్ సందర్భంగా మానవాళ్ళందరికీ, ముఖ్యంగా తిరుచానూరు చుట్టుపక్కల ప్రజలందరికీ మేము ఈ ధ్యాన మందిరాన్ని అంకితం చేస్తూ అందరూ వచ్చి ఈ ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకోవాలి. మీ కుటుంబం అంతా చక్కగా ఆరోగ్యంగా జీవించాలని. ఇక్కడ ఉచిత ధ్యాన శిక్షణ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. దయచేసి అందరూ ఇక్కడికి రావాలి. థ్యాంక్ యూ. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురానికి వస్తున్న తరుణంలో కాచులూరు మండలం గొల్లడపాలెం నుండి రామచంద్రపురం వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత అభినందన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆయా కూడళ్లలో వైసీపీ నాయకులు గజమాలతో, మహిళలు హారతులతో మంత్రి వేణుకు ఘన స్వాగతం పలికారు.
ఒకసారి నాకు అర్థం ఆల్రెడీ గోకవరంలో ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగ ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమై 16 రోజులు గడిచింది. రంజాన్ నెల అంతా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉంటూ తమ ఆరాధ్య దైవమైన అల్లాను రోజంతా ప్రార్థిస్తూనే ఉంటారు. హిందువులకు సంక్రాంతి, క్రైస్తవులకు క్రిస్మస్ ఎంత పవిత్రమైనదో ముస్లింలకు ఈ రంజాన్ పండుగ అంతే పవిత్రమైనదని చెప్పవచ్చు. రంజాన్ నెల ప్రారంభం అయినప్పటి నుండి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక ఇఫ్తార్ విందు ఇస్తూనే ఉంటారు. ఉపవాసం ఉన్న వాళ్ళకి విందు పెట్టడం వల్ల వారి కుటుంబాలకు ఎంతో పుణ్యం అన్న భావంతో ఈ ఇఫ్తార్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు జామియా మసీదులో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని మసీద్ కమిటీ ప్రెసిడెంట్ ఎస్ఎస్ అలీషా తెలిపారు. విశాఖలో నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ నాయకులు సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ బొట్టేపల్లి రఘు కొనియాడారు. స్థానిక హోటల్లో మిస్టర్ అండ్ మిస్ ఐకాన్ వైజాగ్ 2022 ఫ్యాషన్ షో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్స్ లోహిత ప్రియాంశీ, మోహన్ శాండీ, అఖిల్, చాందిని, శశి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో సేఫ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, లీలా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అడల్ట్స్ 27 మంది, చిన్నారులు 30 మంది ఫ్యాషన్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. చిన్నారులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో అత్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, బెహర చైతన్య, మోడల్ సునీత, సంధ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. స్మార్ట్ సిటీ విశాఖలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. ఈరోజు చాలా అద్భుతమైన ఈవెంట్. మనం ఎప్పుడూ జనరల్ గా ఫ్యాషన్ షోస్ అంటే పెద్దవాళ్ళకే కన్ఫైన్ అయి ఉంటుంది. మరి ఈవెంట్లో పెద్దలతో పాటు పిల్లలకి కూడా వివిధ ఏజ్ గ్రూప్లు అంటే 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు పిల్లలందరికీ అద్భుతంగా, ముఖ్యంగా పిల్లలకి ఈ టైంలో నిద్ర వచ్చే టైంలో కూడా పిల్లలు ఆ మేకప్తో వాళ్ళని వాళ్ళు చాలా బాగా ముందుకి క్యారీ చేస్తూ అద్భుతంగా ఈవెంట్ జరిగింది. మరి ఇంత అద్భుతమైన ఈవెంట్ చేసిన మొత్తం ఆర్గనైజర్స్ ఎవరున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఇలాంటి ఈవెంట్లు మరిన్ని జరగాలని, విశాఖపట్నం మీ అందరికీ తెలుసు స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ అయింది కాబట్టి ఈ స్మార్ట్ సిటీలో ఇలాంటి యాక్టివిటీలు జరిగితేనే నిజంగా ఈరోజు మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ మంది స్టేజ్ మీద ఉండడం, ఇది వాళ్ళ ధైర్య సాహసాలు కానివ్వండి. అంటే మనం మామూలుగా మాట్లాడతాం కానీ పిల్లలు స్టేజ్ మీద ఇంతమంది ముందు లైట్ల మీద నడవడం చాలా గొప్ప విషయం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరగాలి. పిల్లల్లో ఆత్మస్థైర్యం అంతా పెంపొందించాలి. కావున ఆర్గనైజర్స్ అందరూ ఇలాంటి ఈవెంట్లు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. షోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా అసలు మేము హ్యాండిల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. లైక్ కిడ్స్ది ఫస్ట్ టైం ఇది మేము చేస్తున్నాము వైజాగ్లో. ఇప్పటికొచ్చి కిడ్స్ షో ఎవరు వైజాగ్లో చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అండ్ మేము కూడా ఈవెంట్ చేస్తుంది ఇదే ఫస్ట్ టైము. సో కొంచెం మీ అందరు నెక్స్ట్ టైం చేసిన మమ్మల్ని కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు 2 మంత్స్ బ్యాక్ అనుకున్నాం లైక్ ఈవెంట్ చేద్దామని చెప్పి, ఎవరు సపోర్ట్ చేయలేమనుకున్నాం. ఫస్ట్ నుంచి అఖిల్, లోహిత, మా ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా సాయి తేజ, చాందిని అండ్ మా టీమ్ అంతా ఉన్నారు.
సాగర్, రాజీవ్, శివ అని చెప్పి శశి అని చెప్పి ఉన్నారు. వీళ్ళందరూ మేమందరూ యూతే, లైక్ ఎవరు పెద్దోళ్ళు లేరు, ఎవరు లేరు. అందరూ ఫస్ట్ నుంచి ఉండి సపోర్ట్ గా ఉండి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా అయ్యింది అంటే కారణం వీళ్ళే. వీరు లేకపోతే నథింగ్ అసలు. సో ఇంత మాకు వచ్చిన లైక్ గెస్ట్ వచ్చిన వీరుమమ్మ కానీ లైక్ సంధ్యా మేడం అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ ఆల్. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ స్కూల్ ఫౌండర్ మరియు డైరెక్టర్ సంజీవ్ తెలిపారు. గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ మీనాక్షిదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం స్కూల్లో బెస్ట్ ర్యాంక్ వచ్చిన 20 మంది విద్యార్థులను డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కె పృథ్వీరాజ్ మరియు కె అన్వేష్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మా శ్రీ సరస్వతి విద్యా విహార్ అనే స్కూలు ఈ సంస్థని 1988 మే 1 స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా కృషి చేస్తూ దినదిన అభివృద్ధి చేస్తూ అభివృద్ధి అవుతూ ఈ అందరి మన్ననలు పొందిన స్కూల్ ఇది. అయితే మా స్టూడెంట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్రాడ్ అంటే అదర్ కంట్రీస్లో లైక్ యుఎస్ఏ, యూకే, రష్యా అండ్ దుబాయ్ ఇలాంటి పెద్ద కంట్రీస్లో వెల్ సెటిల్ అయి ఉన్నారు. ఇందులో కొంతమంది సిఈఓస్ గాను, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను వీళ్ళందరూ జరిగింది. కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. సో ఇలాగేంటంటే అందరూ వెళ్ళిన ప్రతి స్టూడెంట్ కూడా వెల్ సెటిల్డ్ అయి అవడం జరిగింది. అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఈ యొక్క ప్రజల సహకారంతో చాలా మంచిగా నడుపుతున్నాం. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమే అంటే స్థాపించిన వాళ్ళు మేమే, స్కూల్ నడిపే వాళ్ళం కూడా మేమే. ఇప్పుడు ఈ మధ్యలో నడపడానికి ఎవరు లేరు అని కూడా కాదు, మేము ఎవరిని ఎంప్లాయ్మెంట్ చేసి నడపట్లేదు, మేమే మొత్తంగా నడుపుతున్నాము. అందువల్ల ఏంటంటే ప్రతి పేరెంట్స్ కానీ ప్రతి స్టూడెంట్స్కి ప్రతి టీచర్స్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్కూల్ని నడుపుతున్నాం. ఇక్కడ మా దగ్గరికి వచ్చినట్లయితే, ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చినట్లయితే మా స్కూల్లో ఇది వెల్ వెంటిలేటెడ్ బిల్డింగ్స్, వెల్ వెంటిలేటెడ్ ఓన్లీ స్కూల్ కోసమే కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్. ఈ బిల్డింగ్లో ఆడిటోరియం, ఏసీ ఆడిటోరియం ఒకటి ఉంది. దానికి ఏంటి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అందులో కండక్ట్ చేస్తాం. మాకు ప్రత్యేకమైన స్కూల్ గ్రౌండ్ ఉంది. ఈ స్కూల్ గ్రౌండ్లో ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి ఇయర్లీ ఒకసారి స్పోర్ట్స్ డేగా కండక్ట్ చేసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే లాస్ట్ 12 ఇయర్స్ నుంచి డిజిటల్ క్లాస్ రూమ్స్ మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ మీ స్టడీస్ చెప్తున్నాను. ఇక్కడ సో ఇవి ఎస్టాబ్లిష్మెంట్లు, ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ మా దగ్గర అంటే ఫుల్ ప్లెజర్ స్కూల్ అనమాట ఇది. సో ఇప్పటి వరకు ఉన్నవి అవి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అయితే ఇంకా అడిషనల్ ఎస్టాబ్లిష్మెంట్లో యాక్టివిటీ రూము, తర్వాత లైబ్రరీ, ల్యాబొరేటరీలు కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. తర్వాత ఏంటంటే ఇంకొక బిల్డింగ్ ఇప్పుడు అలాగే 10th క్లాస్కి వచ్చి స్పెషల్ క్లాసెస్ నడుపుతాం. అలాగే మా దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా చదువు లేకుండా బయటకు వెళ్ళడం, ప్రతి విద్యార్థికి కూడా స్పెషల్ కేర్ తీసుకొని ప్రతి స్టూడెంట్ని కూడా డెవలప్ చేయడం మా మెయిన్ మోటోగా మేము ఇక్కడ. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. మళ్ళీ బుల్టిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.